ఒక మరి వెనుకబడినటువంటి తరగతికి చెందినటువంటి మహిళ తన పైన 139 మంది అత్యాచారం చేసిరనటువంటి విషయాన్ని మరి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి అంశంలో ఈరోజు ఈ రాష్ట్రంలో అసలు మహిళల పరిస్థితి ఏంటిది అనేది కూడా ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇందులో రకరకాల వాదనలు ప్రతివాదనలు బయట సోషల్ మీడియాలో వస్తున్నటువంటి క్రమంలో ఏది ఏమైనా బాధితురాలికి అన్యాయం చేసినటువంటి వాళ్లను బలత్కరించినటువంటి వాళ్లను సామూహిక అత్యాచారాలు చేసినటువంటి వాళ్లను మరి దోషులను వారు ఎంతటి చరిత్ర ఉన్నప్పటికీ ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ ఆమెను బలవంతం చేసి మరి ఇబ్బందికి గురి చేసినటువంటి వారిని ఖచ్చితంగా బయటపెట్టి వారిని శిక్షించాలని దీని మీద అవసరమైతే మరి పూర్తి స్థాయిలో మహిళా ప్రజాప్రతినిధులు కావచ్చు ఎన్జిఓలు కావచ్చు అధికారులు కావచ్చు సిఏడి కావచ్చు పూర్తి స్థాయిలో ఇంక్వైరీ చేసి మరి ఆమెపై అగత్యాలకు పాల్పడి బ్లాక్మెయిల్ చేసినటువంటి నిందితులను దోషులను కఠినంగా శిక్షించాలని మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఈ రాష్ట్రంలో మహిళల పట్ల చాలా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక దిశ సంఘటన జరిగిన తర్వాత మరి ఒక సంచలనమైనటువంటి తీర్పు ద్వారా ఒక భయోత్పాతాన్ని కలిగించినప్పటికీ ఇంకా అక్కడక్కడ చాలా ఘోరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కుటుంబాల కాడ కానీ గుళ్ళో కాడ కానీ బళ్ళో కాడ కానీ ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ఈ అమ్మాయిలు ఎక్కడ బతకాలి ఎక్కడ నిలబడాలి ఎక్కడ ఉండాలో అనేటువంటి ఒక తమ మన యొక్క అస్తిత్వాన్నే ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. కాబట్టి మరి అత్యాచారాలకు పాల్పడుతున్నటువంటి దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి పునరావృతం కాకుండా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.